का मरो वंका आयन दत्तपुत्रुडु कनिपिस्तादु रेंडु सिनिमालकु मध्य शूटिंग लो विरामंगा अप्पुडप्पुडु वस्ता उंटाडु पॉलिटिकल मीटिंगुलु पेट्टडानिकि आ पॉलिटिकल मीटिंगुलु पेट्टेटप्पुडु कूडा बाबू काल शीट्स प्रकारं बाबू एदैते चेप्ताडो आ स्क्रिप्ट प्रकारं ई पैकेजील स्टार वच्ची माट्लाडी पोता उंटाडु नालुगु राळ्ळु मी बिड्ड मीद वेसी पोता उंटाडु आलोचन चेयमनि अडुगुता उन्नानु इटुवंटि वाळ्ळकु प्रजा जीवितं अंटे तेलुसा अनि चेप्पि इटुवंटि वाळ्ळु ప్రజలకు మంచి చేయగలరా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉంటే అమరావతి వీళ్ళకి ఎవరికీ లేదు కనీసం ఇక్కడ ఉండాలి అన్న ఆలోచన కూడా వీళ్ళకు తట్టదు విచిత్రం ఏమిటంటే మీ బిడ్డ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా మీ బిడ్డ తాడేపల్లిలో ఇల్లు కట్టించాడు తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని మీ బిడ్డ అక్కడే నివాసం ఉంటా ఉన్నాడు కానీ విచిత్రం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా సీఎం గా ఉండగా ఆయన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో తన ప్యాలెస్ కట్టుకుంటాడు తేడా గమనించమని అడుగుతా ఉన్నా వీరి పార్టీలు వీరందరికీ కూడా ఒక దత్తపుత్రుడు ఒక దత్త తండ్రి వీరి పార్టీలు వీరి సిద్ధాంతం ఒకటే మన రాష్ట్రంలో దోచుకోవడం దోచుకున్నది పంచుకొని అక్కడ హైదరాబాద్ లో నివాసం ఉండడం ఇది వీళ్ళిద్దరూ చేస్తా ఉన్న పని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మాటలో నుంచి నోట్లో నుంచి అప్పుడప్పుడు మాటలు వస్తా ఉంటాయి ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే చేశానని చెప్పి కోతలకు వస్తా ఉంటాడు ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే చేశాను అని చెప్పి కోతలు కోసే ఈ బాబుకు మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలలో ఒంటరిగా బరిలేకి దిగే సత్తా కూడా లేదు ఈ పెద్ద మనిషికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కనీసం రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలలో తాను పోటీ చేస్తే తన పార్టీకి కనీసం రెండవ స్థానం కూడా వస్తుందో రాదో అని చెప్పి కూడా ఆయన పరువు దక్కించుకోగలుగుతాడా లేదా అన్న నమ్మకం కూడా ఆయనకు లేదు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి కనీసం 175 నియోజకవర్గాలలో రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలలో కనీసం తన తరపున పోటీకి పెట్టే కెపాసిటీ కూడా లేని వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాము అని చెప్పుకుంటారు ఇదే చంద్రబాబు ఇదే బాబు గారు ఇదే చంద్రబాబు గారు మైదానాలలో బహిరంగ సభలు పెట్టే ధైర్యం కూడా వీళ్ళెవరికీ లేరు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టాలి అంటే మైదానాలలో మీటింగులు పెడితే కుర్చీలు ఖాళీగా ఉంటాయని చెప్పి చిన్న చిన్న సందులు చిన్న చిన్న గొందులు వీటిని ఎత్తుకోవాల్సిన పరిస్థితి చిన్న చిన్న సందుల్లోనూ చిన్న చిన్న గొందుల్లోనూ మీటింగులు పెడితే మనుషులు చనిపోతా ఉన్నా కూడా కనీసం వాళ్ళ పట్ల సహానుభూతి కూడా చూపని వ్యక్తులు ఇటువంటి వాళ్ళు ఈ రోజు ఈ రోజున
ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వెంటిలేటర్ మీద ఉన్నారు ఆయన ఆయన పార్టీ ఆయన ఆయన పార్టీ వెంటిలేటర్ మీద ఉన్నారు నలుగురు కలిసి లేపితే తప్ప లేయలేని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ కూడా మరో వంక దత్తపుత్రుడు కనిపిస్తాడు ఎమ్మెల్యే కూడా ఈ పెద్ద మనిషి రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటి చేస్తే అయ్యా మీరు మాకు ఎమ్మెల్యేగా కూడా వద్దు అని చెప్పి ప్రజలు నమస్కారం పెట్టి ఆయన ఓడించిన పరిస్థితి ఇదే దత్తపుత్రుడు 10 సంవత్సరాలు తన రాజకీయ పార్టీ పెట్టాడు 10 సంవత్సరాలు ఒక వ్యక్తి తన రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీ పెట్టిన ఈ దత్తపుత్రుడు కనీసం 175 చోట్ల 175 నియోజకవర్గాలలో 175 కనీసం క్యాండిడేట్లను కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ ఒకో ఎన్నికకు ఒకో రేటు ఒకో ఎన్నికకు ఒకో రేటు పార్టీని హోల్సేల్ గా అమ్ముకునే ఈ ప్యాకేజ్ స్టార్ ఈ మధ్య కాలంలో ఏమన్నాడో విన్నారా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకైతే ఈ పెద్ద మనిషి అంటాడు నాకు ముఖ్యమంత్రి కావాలని కాకపోయినా పర్వాలేదు దోపిడీలో నాకు రావాల్సిన వాటా నాకు వస్తే చాలు అని చెప్పంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి దత్తపుత్రుడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళంతా కూడా ఎందుకు కలుస్తా ఉన్నారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక చంద్రబాబు గాని ఒక దత్తపుత్రుడు గాని ఒక ఈనాడు గాని ఒక ఆంధ్రజ్యోతి గాని ఒక టీవీ 5 గాని వీళ్ళంతా ఎందుకు కలుస్తా ఉన్నారో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం రాష్ట్రాన్ని ఒక గజదొంగల ముఠాగా దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడం కోసం వీళ్ళంతా కూడా కలుస్తా ఉన్నారు కానీ మరో వంక మీ బిడ్డ ఉన్నాడు మరో వంక మీ జగన్ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని వ్యవస్థలు నా మీద కత్తి కట్టినా ఎన్ని వ్యవస్థలు నా మీద ప్రయోగించినా ఈ 15 ఏళ్ళగా ఎక్కడా కూడా నీ బిడ్డ ఎక్కడా కూడా మీ బిడ్డ మీ తరపునే నిలబడ్డాడు కానీ ఎక్కడా కూడా మీ బిడ్డ కాంప్రమైజ్ కాలేదు మీ బిడ్డకు ధైర్యం మీరు మీ బిడ్డకు ధైర్యం మీరు మీ బిడ్డ నమ్ముకున్నది కూడా మిమ్మల్ని దేవుడు దయని మాత్రమే ఈ 15 సంవత్సరాలుగా ఈ రోజు నేను చెప్తా ఉన్నాను ఈ రోజు నేను చెప్తా ఉన్నాను మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మాత్రమే నమ్ముకుంది చేసిన మంచిని మాత్రమే చెబుతా ఉంది మంచి జరిగిందా లేదా అది ఒక్కటే చూడమని అడుగుతా ఉంది మీ ఇంట్లో మీకు మంచి జరిగితే మాత్రం మీ బిడ్డకు తోడుగా మీరు నిలబడండి సైనికుల్లా అని చెప్పి కోరుతా ఉంది ఈ రోజు ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను గమనించమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానులను గాని రాష్ట్రపతులను గాని కలిస్తే ప్రతిసారి కలిసిన ప్రతిసారి కూడా మీ బిడ్డ మీద బుడ్డ జల్లుతారు దుష్ప్రచారం చేస్తారు కానీ నిజ జీవితంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒకసారి గమనిస్తే వీరే బీజేపీతో పొట్టు పెట్టుకున్నారు వీరే కాంగ్రెస్ తో కూడా అంటకాగారు బీజేపీ ఇల్లే బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు బీఎస్పీ ఇలా అన్ని పార్టీలతో పొట్టు పెట్టుకుంది వీరే పొత్తు పెట్టుకొని మళ్ళీ వదిలేసింది వీళ్ళే వివాహం చేసుకునేది వీళ్ళే విడాకులు ఇచ్చేది వీళ్ళే మళ్ళీ విడాకులు ఇచ్చి మళ్ళీ వివాహం చేసుకునేది వీళ్ళే మళ్ళీ మళ్ళీ విడాకులు ఇచ్చేది వీళ్ళే
ఇటువంటి విలువలు లేని ఇటువంటి విశ్వసనీయత లేని రాజకీయాలు రాజకీయ నాయకులు ఈ రోజు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నారు వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ ఏ లెవెల్లో ఉంది అంటే వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ దత్త తండ్రికి దత్త పుత్రుడికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఏ లెవెల్లో ఉంది అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు దత్తపుత్రుడిని చూసి మన ఇద్దరం కలిసి వెళ్దాము అంటే దత్తపుత్రుడు చిత్తం ప్రభు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి దాసోహం అంటాడు ఇదే చంద్రబాబు మన ఇద్దరం విడివిడిగా వెళ్దాము విడివిడిగా వెళ్తే మనకు ఇదే మంచి జరుగుతుంది అని చెప్పి చెబితే దత్తపుత్రుడు అలాగే సార్ మీకు ఏది మంచి జరుగుతుంది అంటే నేను అలానే చేస్తాను సార్ అని చెప్పి అంటాడు ఈ దత్తపుత్రుడు ఇదే చంద్రబాబు దత్తపుత్రుడితో నువ్వు